ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఇంటిలో ఎప్పుడు ఏదో ఒక సమస్య రావటం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావటం, కుటుంబ సభ్యుల మధ్య సరైన సఖ్యత లేకపోవడం, మీరు చేస్తున్న పనుల్లో ఏదో ఒక ఆటంకం రావడం, ఎంత సంపాదించినా ధనం నిలబడకపోవడం, వృధా ఖర్చులు అధికంగా ఉండటం, అప్పులు బారి అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పులు చేయటం, ఆడంబరాలకు పోవడం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం, అనుకోని సంఘటన జరిగి అంటే ఏదన్నా యాక్సిడెంట్ అవ్వటం, దానివల్ల ఒక సమస్య వచ్చింది హాస్పిటల్కి వెళ్తే 10 సమస్యలు బయటకు రావడం, ఇలా జరుగుతూ ఉంది మీ జీవితంలో ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది మీకు పితృదోషాలు, అలాగే కులదేవత యొక్క శాపాలు, అలాగే పూర్వకర్మ శాపాలు ఉన్నాయని అర్థం. అలాగే మీకు భార్యతోనూ పిల్లలతోనూ కుటుంబ సభ్యులు సంతోషంగా లేకపోవడం, మగ సంతానం కలగకపోవడం, అలాగే ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత భర్తలను వదిలేయటం, అలాగే కొంతమందికి భర్తలు మరణించటం, కుటుంబ సభ్యుల్లోనే పిల్లలు మన కళ్ళ ముందే పిల్లలు మరణించటం, ఎంత సంపాదించినా సంపాదన నిలబడకపోవడం, ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా నోములు నోచినా ఎన్ని చేసినా మనకి కలిసి రాకపోవడం, భగవంతుడి యొక్క ఆశీర్వాద బలం తగ్గిపోవడం, కులదేవత యొక్క ఆశీర్వాద బలం తగ్గిపోవడం, ధనరాబడి రాకపోవడం, ఆస్తులు ఒక్కొక్కటి అమ్ముకోవడం, అనవసరమైన సమస్యలకు కోర్టు కేసులు ఎదుర్కోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మీకు పితృదోషాలు ఉన్నాయని అర్థం. అలాగే మీకు కులదేవత యొక్క ఆశీర్వాద బలం కూడా లేదని అర్థం. ఇలా జరుగుతున్నాయి మీ జీవితంలో అంటే ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి. మనకి వైదిక కర్మల్లోనూ అంటే వైదిక తంత్ర విధానంలోనూ అలాగే లాల్ కితాబులోనూ తాంత్రిక విధానాల్లోనూ ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి. ఇవి పితృదోషాల నుండి బయటపడడానికి అలాగే కులదేవత యొక్క ఆశీర్వాద బలం పెరగడానికి మనకి ధన సంపాదన సంబంధించి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగి మనకి ధన రాబడి పెరగడానికి ఈ ఉపాయం. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేసి తెలియజేస్తాను. మీకు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ప్రయత్నించేయండి. ఇలాంటి సమస్యలు లేని వారు ఎవరు కూడా చేయవద్దు. ఈ ఉపాయం చేయడం వల్ల పితృదోషాలు ఉన్నవారు అలాగే కులదేవత శాపాలు పూర్వశాపాలు ఉన్నవారు ఖచ్చితంగా బయటపడతారు. పితృదోషాల నుండి బయటపడి పితృదోషాలు తగ్గి మీకు కులదేవత ఆశీర్వాదం పితృదేవతల యొక్క ఆశీర్వాదం పొందడానికి మీ ఇంట్లో దొరికే వస్తువులతో తేలికైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారి నెలసరి టైంలో మాత్రం చేయకూడదు. మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ అద్భుతమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని కావాల్సిన పదార్థాలు కొబ్బరికాయ నీళ్లు తీసేసి మనం వాడుకోవాలి. నేను చూపిస్తాను, కట్ చేశాను ఆల్రెడీ. మీకు ఒక కొబ్బరికాయ కావాలి, ఇలా 2 ముక్కలు చేసుకోండి. చేసుకున్న తర్వాత నీరు తీసేయండి. తర్వాత పసుపు కావాలి, ఒక పసుపు కొమ్ము కావాలి, ఎర్రటి దారం కావాలి, అలాగే అక్షింతలు బియ్యాన్ని కుంకుమతో చేసిన అక్షింతలు కావాలి, పసుపు కావాలి, అలాగే నల్లటి దారం 1 రూపాయి కాయను, అలాగే మామిడి కర్రతో చేసిన బొగ్గు కావాలి. మీకు మామిడి కర్రతో బొగ్గు దొరకదనుకునేవారు మీ దగ్గరలో ఎక్కడైనా మామిడి చెట్టు ఉంటే ఎండు పుల్ల కింద పడ్డా తీసుకువచ్చి దాన్ని మీ స్టవ్ మీద కాల్చి బొగ్గుగా చేసుకోండి. ఒకవేళ మాకు మామిడి పుల్ల బొగ్గు లేదండి, మేము చేయవచ్చా అని చేయవద్దు. మామిడి కర్రతో చేసిన బొగ్గు మాత్రమే ఈ ఉపాయానికి కావాలి. ఈ ఉపాయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 12 లోపు మాత్రమే చేయాలి. ఇది ఏ రోజునైనా చేయవచ్చు, ఇది ఆడవారం చేయవచ్చు. చాలామంది భయపడుతూ ఉంటారు, ఇది లాల్ కితాబ్ ఉపాయం కాబట్టి భయం లేకుండా నిర్భయంగా చేయండి. మీరు భయం ఉన్నవారు పొరపాటును మాత్రం ప్రయత్నం చేయమాకండి. అలాగే మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది సభ్యులు అంటే మన ఛానల్ చూసేవారు రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే, గురువు గారు మాకు పాత వీడియోలు కనిపించడం లేదు, ఎక్కడ ఉంటాయని అడుగుతున్నారు. మీరు నా వీడియోస్లోకి వెళ్ళవచ్చు. మీకు వీడియోస్లోకి వెళ్ళడం చేతకాకపోతే ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు ఏది ఆచరించగలిగితే అది ప్రయత్నించేయండి. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి చెప్తాను, మీకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ఉపాయాన్ని మధ్యాహ్నం 12 లోపు చేయాలి. ఏ రోజునైనా చేయవచ్చు, ఆడవారైనా మగవారు చేయవచ్చు. ముందు కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ 2 కొట్టి దానిలో ఉన్న నీరు తీసేయండి. తర్వాత ఒక చెప్ప తీసుకోండి. ఇలా మీరు తీసుకొని దీనిలో ముందు పసుపు ఈ చెప్పకు మొత్తం రాయండి ఒక పక్కన, ఇలా పసుపు రాయండి. పసుపు రాసిన తర్వాత
ఒక చిప్పలోనే, అది కూడా రెండో చిప్ప మనం పక్కన పెట్టాం ఒక చిప్పలో నీళ్ళు తీసిన తర్వాత. తర్వాత దాని లోపల ఇప్పుడు ఈ చిప్ప పసుపు రసం, రెండో చిప్ప తీసుకోండి. దీనిలో మీరు ఏం చేస్తారంటే కొంచెం ముందుగా అక్షింతలు, మనం కుంకుమతో తయారు చేసుకున్న అక్షింతలు దీంట్లో వేయండి. చూడండి ఇలా వేయండి. వేసిన తర్వాత దీనిలో ఒక రూపాయి బిల్ల పెట్టండి. ఇలా ఒక రూపాయి బిల్ల పెట్టిన తర్వాత మీరు మళ్ళీ దీనిలో పసుపు కొమ్ము వేయండి. ఇలా పసుపు కొమ్ము వేయండి ఒక కొమ్ము. తర్వాత దీనిలో బొగ్గు, ఈ బొగ్గు ఉంది కదా, ఈ బొగ్గును మనం ఏం చేయాలంటే ఈ బొగ్గు అంటే చిన్నదైనా పెద్దదైనా కానీ గుర్తుంచుకోండి, చిన్నదైనా పర్వాలేదు, ఇంత పెద్దది అవసరం లేదు, చిన్నదైనా పర్వాలేదు. దీనికి మనం జాగ్రత్తగా ఈ చిప్పును పక్కన పెట్టుకోండి. నల్ల దారం తీసుకోండి, ఇలాంటి దారమైనా మలదారమైనా మామూలు దారమైనా. దీనికి 7 చుట్టు చుట్టండి, 1, 2, 3, 4, 5, 6, 7. మీకు అనుమానం ఉండొచ్చు కుడి చేతి చుట్టాలా ఎడం చేతి చుట్టాలా, ఏ చేతితో చూసినా ఇబ్బంది లేదు. ఇలా చుట్టిన తర్వాత ఈ బొగ్గు ముక్కని చుట్టి ముడివేయండి. ఇలా ముడివేయండి. ముడివేసి ఇప్పుడు మనం పసుపు కొమ్మ పెట్టిన ముక్కలో దీంట్లో పెట్టండి. చూడండి ఇలా పెట్టండి. తర్వాత ఈ బొగ్గును కూడా వేసాము, అందులో పెట్టాం, ముందు ఒక చిప్పకి పసుపు రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు చిప్పలన్నీ కూడా ఒక దగ్గరగా పెట్టాలి. చూడండి ఇలా ఒక నిమిషం, పసుపు కొమ్మ పెద్దగా ఉంది కాబట్టి చిన్నది చేశాను, పర్వాలేదు ఇబ్బంది లేదు. ఇలా దగ్గరగా పెట్టండి. మనం కొబ్బరిగా కొట్టాం, నీరు తీసాం. ఇప్పుడు మనం దీని మీద మనం ఏం చేయాలంటే ఇలాంటి దారం తీసుకొని, ఎర్రటి దారం తీసుకొని దీనిని కట్టాలి. చూడండి నేను చూపిస్తాను. ఈ కట్టే దారం ఎవరైతే కడుతున్నారో, ఈ ఎవరైతే ఈ ఉపాయం చేస్తున్నారో వారి వయసు ఎంతైతే ఉంటుందో అన్ని రౌండ్లు దారం కొబ్బరికాయకి చుట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే చేస్తున్నారో వారి వయసు ఎంత ఉంటుందో అన్నిసార్లు దారాన్ని అన్ని రౌండ్లు కొబ్బరికాయకి చుట్టాలి. ఇప్పుడు ఒక 40 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, లేదా 20 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, 20 సార్లు చుట్టాలి. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా రౌండ్గా చుట్టాలి. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇలా చుట్టి చూడండి ఈ దారాన్ని కట్ చేయండి. కట్ చేసి ముందు మనం ఎక్కడైతే పెట్టాం కదా దానికి ఇలా రౌండ్గా చుట్టండి. ఇప్పుడు మనం కొబ్బరికాయని చుట్టాం, ఇప్పుడు ఏం చేయాలి? ఇలా చుట్టిన తర్వాత ఈ కొబ్బరికాయని మీరు పగలు 6 నుంచి 6:30 చుట్టాలి. ఇప్పుడు మీరు ఈ కొబ్బరికాయని ఎర్రదారంతో కట్టిన తర్వాత మీ వయసు ఎంతైతే ఉంటుందో అంత దారాన్ని అన్ని రౌండ్లు చుట్టి ఈ కొబ్బరికాయని మీరు 2 చేతులతో పట్టుకొని నమస్కారం చేసుకోవాలి. చేసుకొని ఇది మీ దేవుడి గదిలో ఎక్కడైనా పెట్టి ఉంచండి పగలు. తర్వాత సాయంత్రం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ దేవతా మందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పెట్టి ఉంచాలి. మీరు రాత్రి పడుకునే ముందు ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత మీరు పెట్టిన కొబ్బరికాయ తీసుకొని మీ ఇంట్లో, మీకు పూజా గది లేదు, ఈశాన్యంలో చాలామందికి పూజా గది ఉంటుంది, అక్కడ పూజా గది లేదు, కానీ పూజా గది లేకపోయినా మీ ఇంటి ఈశాన్యం మూల ఒక స్టూల్ కానీ ఏదైనా ఒక పీట పెట్టి కింద పెట్టకుండా దాని మీద కొబ్బరికాయని పెట్టి ఆ తర్వాత ఈ కొబ్బరికాయ ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత మీ మనసులో మీ పితృదేవతలు ఎవరైతే మీకు వారి పేర్లు గుర్తుంటే అనుకోండి, లేదంటే నా పితృదేవతలారా అనుకోండి, వారికి మీ మనసులో ఉన్న ఇబ్బందులు సమస్యలు అన్నీ వారికి నివేదన చేయండి. వారిని తలుచుకోండి. వారి పేరు తెలిస్తే వారి పేరు తలుచుకోండి, వారి పేరు తెలియకపోతే మీరు మనసులో వారిని తలుచుకొని, నా ఓ పితృదేవతలారా అని తలుచుకొని మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో సమస్యలు పడుతున్నారో ఆ సమస్యల నుంచి బయటపడాలని, మీరు ఆశీర్వాద బలం కావాలని, మీకు వారి యొక్క ఆశీర్వాద బలం కలగాలని కోరుకోండి. తర్వాత
మీ పితృదేవతల ముందు అనుకోండి. తర్వాత మీ కులదేవతను తలుచుకోండి. ఆ తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోవచ్చు. ఈ కొబ్బరికాయకి ఈశాన్యం మూల పెట్టి ఆవునితి దీపారాధన చేసి మీ పితృదేవతను తలుచుకొని, తర్వాత మీ కులదేవతని తలుచుకొని, ఆమెను మనసులో తలుచుకొని, కోరికలు చెప్పుకొని, ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు కలగకుండా ఉండాలని కోరుకొని మీరు దీపం పెట్టిన తర్వాత చెప్పాలి. అది కూడా ఈశాన్యం మూల పెట్టాలి. ఇలా మాకు ఈశాన్యం పెట్టడానికి అవ్వదు అనుకుంటే మాత్రం ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఇది గుర్తుంచుకోండి. తర్వాత మీరు ఏదైతే ఈ కొబ్బరికాయని అక్కడే ఉంచి ఒక నెల రోజుల పాటు రోజు స్నానం చేసిన తర్వాత ఉదయం సాయంత్రం సాంబ్రాణి పూల ధూపం చూపించండి. బాగా గుర్తుంచుకోండి, మీకు వీలైతే దీపం పెట్టండి, రోజు ఆవునితో దీపం పెట్టండి. ఒకవేళ వీలు కాకపోతే సాంబ్రాణి పూలతో అయినా సరే దీపం చూపించండి. నెల తర్వాత ఈ కొబ్బరికాయని తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే ఇలాగే యాస్టీజ్గా పారే నీళ్ళల్లో వదలాలి. మీకు పారే నీళ్ళు లేకపోతే ఎక్కడైనా దూరంగా ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదల్లో పెట్టేయండి. ఇలా పెట్టి వచ్చేయండి. మీరు లోపల ఎన్ని ఉన్నాయి కదండి మళ్ళీ తీయాలా ఇలాంటి అనుమానాలు ఉంటాయి, ఏమీ లేదు. ఇలా మీరు నెలకొక్కసారి, ఈ నెల చేశారు మళ్ళీ అలా నెలకొక్కసారి మీరు కంటిన్యూగా మీరు చేయటం వల్ల మీకు ఖచ్చితంగా పితృదోషాల నుండి బయటపడతారు, మీ కులదేవత యొక్క ఆశీర్వాదం కలుగుతుంది, అలాగే మీరు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు. ఇది పితృదోషాలకి శాపాలకి లాల్ కితాబుని చెప్తున్న ఉపాయం. ఇలాంటి ఉపాయాలు ఎన్నో అద్భుతమైన ఉపాయాలు ఉన్నాయి. అంతకుముందు కూడా నేను చాలా ఉపాయాలు చెప్పాను. మీరు ఏదైతే చేయగలుగుతారో ఏది వీలైతే అది చేయండి. చాలామంది జీవితాల్లో మార్పు కావాలని కోరుకుంటూ ఉంటారు. మార్పు రావాలన్నా మనకి పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం ఉండాలి. ఇది ఆడవారైనా చేయవచ్చు, ఎందుకంటే వైదిక కర్మల్లో ఆడవారు చేయడానికి కొన్ని లేవు. కొన్ని అంటే మన పరిహారాలు సనాతన ధర్మంలో ఎన్నో ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. అందులో మనం చేయగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు. ఒక నెల చేశారు, మార్పు వచ్చింది, బాగుంది, రెండు నెలలు అవసరం లేదు. మీకు మార్పు రాలేదు, ఇలా నెల నెల కూడా మీరు చేయవచ్చు. నెలసరి ఉన్నప్పుడు మాత్రం మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే సాంబ్రాణి ధూపం చూపించవచ్చు, దీపారాధన చేయవచ్చు. ఇది గుర్తుంచుకోవాలి. నెలసరి ఉన్నప్పుడు పొరపాటు చేయకూడదు, ఎటువంటి ఆహార నియమావళులు లేవు. ఇది చేయటం వల్ల ఖచ్చితంగా మనకి జీవితంలో మార్పు వస్తుంది. ఇది కూడా సిద్ధి ఉపాయం అంటారు. ఈ చిన్న ఉపాయం చేయటం వల్ల పితృదేవతల నుండి వచ్చే సమస్యల నుంచి బయటపడతాం, కులదేవత యొక్క ఆశీర్వాదం లభిస్తుంది, ధన సంపాదనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి, ధన రాబడి పెరుగుతుంది. నమ్మి విశ్వాసంగా ప్రయత్నపూర్వకంగా చేయండి. అంతేగాని నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నించేవద్దు. ఇది అద్భుతంగా పనిచేసే ఉపాయం. ఎందుకంటే మనకి చేసేవారు ఎవరైతే ఉంటారో వారి వయసు ఎంతైతే ఉంటుందో దారం అన్ని రౌండ్లు చుట్టాలి రౌండ్గా, అది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, ఎందుకంటే ఇది అర్థం చేసుకుని చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.